फ्रेंड्स वेलकम बैक टू मै चैनल अंदर एला फ्रेंड्स बहुत ने चाल चाल बहुत नीन मंची व्लॉग शेयर सो चूसारा इतना देवड़ गदी पूज कंप्लीट सो ने इला देवड़ संबंधी इलाकटा सो देवड़ गदी ऐक्चुअल मंगलवार रोज कोबरीकाय कोट्टिना सो आ बौल किचन किचन अंत क्लीन चेसान हाल इंकें फ्रेंड्स ने इपड़ बैठक रेडी अनम सो कुछ पन अभी क्लियर रावाली एंकंटे रोजुदा चाल पे पड़पतनी सो अंदकने बैठक बैठ मुग्गे इंका आरलेदन इध बैठ बटलन्नी आरेसेसानु इदे मन लिटिल गार्डन 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 इदि मंदार चेट्टु इदे बीन्स अन्नमाट बीन्स कायलु कूडा वच्चायि नेनु अदि कूडा शार्ट वीडियो शेर चेसानु इदि गोरंटक चेट्टु मल्ले चेट्टु इदि ओक चिन्न चेट्टु कासायि तुलसी चेट्टु अन्नमाट पक्कने वेप चेट्टु कूडा पेट्टुकोनि सो इट्लुंदि इला उंटुंदि फ्रेंड्स सारे फ्रेंड्स नेनैते बयटिकि वेल्तुन्ना वेल्लेटप्पुडु कूडा ओक चिन्न क्लिप अनि तीसेस्तानु अदि कूडा षेर चेस्ता फ्रेंड्स ओकेना बेंडकाय विత్తనాలు యాక్చువల్గా మన బెండకాయలు తీసుకొచ్చినా అవి రెండు బెండకాయలు ముదిరిపోతే అవి సీడ్స్ తీసి ఇట్లా డ్రై అయితాయని క్లేషన్ అన్నమాట ఇవి మొక్కలేసి చూద్దాం ఏమైతదో వస్తాయో రావో చూద్దాము డ్రై అయితే చేద్దాము వేస్ట్ చేయడం ఎందుకని నేను సీడ్స్ తీసి పక్కన పెట్టడం జరిగింది సో డ్రై చేద్దాం చూసారా ఫ్రెండ్స్ మొక్కలు మా ఏరియాలో ఈ రోజు जेहेचमसी वाले मोकल कॉर्पोरेटर वच्चारु वी मोकल वेल्लार अंदर इंटिंटिकी इच्चारन ऐद मोकल चोपना सो इवी मट्टी चाला ड्रई अयिपोयिंदी सो अंदुकनी वाटर चल्लुतुन्नानु बकेट लो पेट्टी ईवनिंग इवन्नी बयट मन मोकल उन्नाय कदा फ्रेंड्स अक्कड सेट चेद्दां हाय फ्रेंड्स प्रेजेंट नेनु वच्चेसी మధ్యాహ్నం లంచ్ లోకి వచ్చేసి బచ్చలకూర ఫ్రై చేస్తున్నాను యాక్చువల్ గా బచ్చలకూర అనేది నేను ఎక్కువగానే తీసుకొచ్చాను కొంచెం పప్పులు వేసాను పప్పులు వేసి ఎక్కువైపోతుందని రెండు కట్టలు తీసి పక్కకు పెట్టాను అన్నమాట అది ఇప్పుడు కట్ చేసుకున్నాను జస్ట్ ఈ పూటకైతే సరిపోతది మేము ఇద్దరమే కాబట్టి సో రైస్ కూడా పెట్టేసాను ఒక 10 నిమిషస్ లో రైస్ అయిపోతది ఈ లోపు మనం ఈ బచ్చలకూర కూడా వాష్ చేసుకొని ఆ ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఇందులో ఎల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట ఫ్రై సరేనా ఎల్లిపాయలు ఇవన్నీ తీసుకుందాము యాక్చువల్ గా నాది ట్రై పడ్ పోయింది కదా అందుకనేసి కొంచెం కష్టం అవుతుంది అన్నమాట ఒకటే చేతితో తీసుకుని ఒకటే చేతితో పని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదా అందుకనేసి చూస్తున్నాను ఇదో ఎల్లిపాయలు మంచిగా ఒక నాలుగైదు పొట్టు తీసుకుంటాం ఎక్కువ తినాలి ఇంట్రెస్ట్ ఉంది మాకు ఆ ఫ్లేవర్ ఎక్కువైనా ఏం కాదన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు బాగుంటుందన్నమాట టేస్ట్ నేను వేస్తున్నాను యాక్చువల్గా నేను మార్కెట్కి వెళ్ళలేదు మా సైడ్ వచ్చేసి ఎవ్రీ వెనస్డే వెనస్డే మార్కెట్ అవుతుంది అన్నమాట నేను మార్కెట్కి వెళ్ళలేదు అందుకనేసి ఇంట్లో కూరగాయలు ఏం లేవన్నమాట నేను క్యారెట్ బీట్రూట్ ఇలాంటివన్నీ తీసుకొద్దాం అనుకున్నాను నేను ఇది కట్ చేయక ముందే కడుక్కోవాలి యాక్చువల్గా సో నేను కట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అయ్యో కడగలేదే అని గుర్తుకొచ్చింది సరేలే కట్ చేసి చేద్దాం ఈసారికి వాష్ చేద్దామని నేను ఇటు వచ్చేసాను
పోషకాలన్నీ పోతాయి తెలుసు, బట్ అప్పుడప్పుడు మన లేజినెస్కి దిక్సూచిగా ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా జరుగుతాయండి. సో అంతే, ఎండుమిరపకాయలు తీసుకుంటా. సరే, ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ప్రజెంట్ అన్నం అయితే ఉడికిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, బాండి పెట్టేసుకున్నాను. బాండి పెట్టేసుకుని ఇందులో కొంచెం ఆరేసుకున్నాను. చాలు, ఎక్కువ వద్దు. మనం ఎంత తక్కువ పెట్టుకుంటే అంత బెటర్ అనమాట. ఆయిల్, జీలకర్ర, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఆవాలు. ట్రైపాడ్ లేకపోవడం వల్ల చూసారా ఎంత ప్రాబ్లం ఉంటుందో. ఎవరికైనా కొంచెం ఫ్రైలో కూడా కారం ఎక్కువ కావాలి, కారం ఎక్కువే తింటాము అనుకున్న వాళ్ళకి, ఫ్రైలో కూడా మనం పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని మనం ఇందులో వేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి చూసారా, ఎండుమిరపకాయలు వేసుకున్నాం, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఎందుకంటే నాకు ట్రైపాడ్ లేదు కాబట్టి కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి మిస్ అయిపోతున్నాయి. ఫ్రెండ్స్ ఏమనుకోకండి, ఎందుకంటే ఫ్రైలు ఎట్లా చేస్తారు ఏంటంటే యాజ్ యూజువల్ అందరికీ ఎలాగో తెలుసు కాబట్టి నేను అంత డీటెయిల్గా ఏం చూపించట్లేదు. సో చూసారా ఫ్రెండ్స్, పసుపు వేసాను, సాల్ట్ కూడా వేస్తాను అన్నమాట. ఇందులో మనం ఆకుకూర సిద్ధం. ఇప్పుడు మనకి ఆకుకూరలో వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్తోనే కంప్లీట్గా కర్రీ మొత్తం మగ్గిపోతుంది అన్నమాట. ఇదిగో చూసారా, దీన్ని సిమ్లో పెట్టి కంప్లీట్గా మనం మూత పెట్టుకుంటే దానికి అదే అవుతుంది. అన్నం కూడా గంజి వంచేసాను, అన్నం కూడా అయిపోతుంది లోపు.